గుంటూరు జిల్లా పెద్దకూరుపాడు మండలం కాశీపాడులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. చిల్లర కొట్టు నడుపుకుంటున్న రాధాకృష్ణమూర్తి వెంకట నరసమ్మ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకు వెళ్లారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య తీవ్ర గాయాలతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఎక్స్పోనెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, ఈ ఘటన, ఈ దారుణానికి పాల్పడింది ఎవరు, దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికాయా? థ్యాంక్ యూ నిర్మా. ఇదైతే గుంటూరు జిల్లా పెదపూరుపాడు మండలంలో అర్ధరాత్రి ఏదైతే కొత్త దంపతులపై దాడి మాత్రం దాదాపు తీవ్ర సంచలనం రేపిందని చెప్పొచ్చు. ప్రధానంగా జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 7 గంటల నుంచే మొత్తం నిర్మానుష ప్రాంతంగా మారుతున్న పరిస్థితుల్లో అర్ధరాత్రి ఇంట్లో ఉన్న సమయంలో ఎవరైతే గుర్తు తెలియని దుండగులు, ప్రత్యేకించి వాళ్ళు దొంగలుగా గుర్తించారు, చోరీ అదే ఒంటిపై నగలు కూడా దోచుకెళ్ళినట్టు కూడా పోలీసు విచారణలు అయితే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తం మీద ఇది దొంగల పనేనా అనేది కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. మరో పనుల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనా గుంటూరు జిల్లాలో తాజాగా చూసినట్టయితే ఈ రోజు అర్ధరాత్రి చూసినట్టయితే ఈ సంఘటనపై ఒకసారిగా గ్రామాల్లో ఉలిక్కి పడినట్టు అయింది. అంటే లాక్డౌన్ నేపథ్యంలో కూడా ఒక నిర్మానుష్యంగా మారిన నేపథ్యంలో ఒక పక్కన ఇంటి పక్కన నది సెంటర్ లో ఈ గొడవ జరుగుతున్నా కానీ పక్కింటి వాళ్ళు కూడా తెలియని పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో ఈ దంపతులపై దాడి అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా జిల్లాలో మాత్రం దాదాపు ఇప్పటికే 2-3 చోట్ల చోరీలు కూడా జరిగాయి. అయితే దీనిపై పోలీస్ శాఖ మాత్రం ఒకసారిగా అలర్ట్ అయి మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరైతే ఈ చోరీలకు పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించేందుకు కూడా అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు. సంఘటన చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం భర్త చనిపోయాడు, భార్య పరిస్థితి ఏదైతే ఆమె తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరింది, ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో అయితే ఆమెని గుంటూరు జీహెచ్కి తీసుకొచ్చి నర్సమ్మని జీహెచ్కి తీసుకొచ్చారు, చికిత్స అందిస్తున్నారు. ఏమైనా నిండు ప్రాణాలు ఇద్దరు కూడా చాలా కష్టపడి సంపాదించే వ్యక్తులు కూడా అని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. దీనిపై గ్రామంలో మాత్రం ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు నిర్మల్. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.